బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. మరి ఈ ఎముకల సమస్యలకు పరిష్కారం డాక్టర్ సూర్యప్రకాష్ గారి మాటల్లో విందాం. సో ఇటువంటివి కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటారు. ఇటువంటి వాటికి చాలా తొందరగా ఉన్నప్పుడు, అంటే చాలా యంగ్గా ఉన్నప్పుడే మనం డిటెక్ట్ చేసి డయాగ్నోసిస్ చేసి దానికి త్వరగా చికిత్స చేయడం వల్ల పేషెంట్కి కొంచెం మంచిగా అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. అట్లాంటి వాటిని మనం నెగ్లెక్ట్ చేసేసి బాగా లేటుగా ట్రీట్మెంట్ చేయడం వల్ల పేషెంట్కి మనం ఆప్టిమల్ రిజల్ట్ ఇవ్వలేకపోతాం. ఇది వెన్నుపూస వంకర సమస్యల గురించి. ఇప్పుడు మీరు ఈ నడునొప్పి తదితర బాధలు అన్నవి సాధారణంగా అందరిలోనూ మనకి నడునొప్పి వస్తుంది, కాలు నొప్పి సియాటిక్ అంటాము, చాలామందిలో వస్తుంది. ఇది దాదాపు 100 మందిలో మనం చూసుకుంటే కనీసం ఒక 60-70% మంది ఎప్పుడొకప్పుడు నడునొప్పి కాలు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇవి జనరల్గా డిస్క్ డిజనరేషన్ అని కానీ లేకపోతే మన డిస్క్ ప్రొలాప్సన్ కానీ ఇటువంటి ప్రక్రియల వల్ల ఈ ప్రాబ్లమ్స్ సాధారణంగా జరుగుతుంటాయండి. వీటికి మనం మందులతోటి చికిత్స చేస్తాం ఇనీషియల్ స్టేజెస్లో, కానీ నొప్పి బాగా తీవ్రంగా ఉండి డిస్క్ రప్చరు వల్ల నరం మీద ప్రెషర్ ఎక్కువైతే శస్త్రచికిత్స ద్వారా బేసికల్లీ మైక్రోస్కోప్ ఉపయోగించి ఆ స్పెసిఫిక్ ఏరియాని మనము ఆపరేషన్ ద్వారా చూసి ఆ నరాన్ని ఫ్రీ చేసి పేషెంట్కి నివారణ ఇవ్వడం జరుగుతుంది. ఆహారము తదితర వాటి వల్ల దీనికి ఏమీ ఇది ఉండదండి. ఇది సాధారణంగా లైఫ్ స్టైల్తో ఎక్కువ ఆధారపడి ఉంటుంది. జనరల్గా హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఇటువంటి ప్రాబ్లమ్స్ తక్కువగా వస్తాయి. అందరికీ మేము చెప్పేది ఒకటే, హెల్తీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, ఇటువంటి ప్రాబ్లమ్స్ పునరావృతం కాకుండా ఉంటుంది. బాగా కూర్చుని పనిచేసే వాళ్ళకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా మోర్ దెన్ 1 అవర్ కూర్చోకండి. ఎవ్రీ 1 అవర్కి ఒక 10 మినిట్స్ లేచి నడిచి మళ్ళీ కూర్చోండి. ఎక్కువసేపు కాన్స్టెంట్గా కూర్చోవడం వల్ల నడు నొప్పులను చాలా తీవ్రంగా అవుతుంటాయి. అందువల్ల ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళకి మేము ఈ సజెషన్ ఇస్తుంటాం. చూశారు కదా డాక్టర్ సూర్యప్రకాష్ గారు చెప్పిన ఎముకల సమస్యలు, వాటి పరిష్కారాలు. మరి ఈ ఎముకల సమస్యలు ఆయుర్వేదం ద్వారా ఎలా నివారించుకోవచ్చో ఒక బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.